ఈ కేసులలో ఖచ్చితంగా ఇంకా చాలా అరెస్టులు ఉంటాయి అని చెప్పేటటువంటి సంకేతం తప్పించి వేరే కేసు పెట్టాలనుకుంటే ఇందులో డైవర్ట్ చేయాల్సినంత పెద్ద ఇష్యూ ఏముంది ఇప్పుడు అప్పుడంటే చంద్రబాబు దాని మీద ఒక డైవర్షన్ ఏం లేదు డైరెక్ట్గా స్కిల్ కేసే పెట్టింది అక్కడ వేరే ఇంకేం పెట్టలేదు కదా అప్పుడే డైవర్షన్ లేదు డైరెక్ట్గా పెట్టాలనుకున్న కేసే అక్కడ పెడుతోంది అంతే కేసు వరకు అవుతుందా సార్ అది ఆ వ్యవహారం అందులో కూడా ఆయన చాలా ఏమీ ఉందిలో ఏంటంటే మనకు రూల్ ప్రకారం ఎఫ్ఐఆర్ కడితే అరెస్ట్ చేయొచ్చు అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ తీసుకుని తర్వాత కోర్టులో చూసుకోవచ్చు ఇంతే దీని ప్రకారం జరిగే వ్యవహారమే అయితే కొంచెం వీళ్ళు ధనవంతులు లేదంటే అధికారులు వీళ్ళు కాబట్టి ముందస్తు బెయిల్ ఆటోమేటిక్గా తీసుకుంటున్నారు అలా తీసుకోలేకపోయిన కుక్కలు లాంటి వాడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు లేదా నదిగం సురేష్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వస్తారు అంటే ఆ పట్టు లేనటువంటి వాళ్ళు జైలుకి వెళ్తూ